ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు చేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను అల్లుళ్ళు ఏకమై అర్ణమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి ఐదు వేల ఓట్ల తక్కువ మెజార్టీతో ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు నిజంగానే సరితమ్మ ఉంటే ఇయ్యాల మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా ఏసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క కాదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం సరితమ్మ గెలిచునుంటే ఇయ్యాల మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళను గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు అర్ణమ్మ దివాలకు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమిలు ఉద్దండులు యోధాను యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో పది పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్కు పదివేలు కూడా పార్టీ కట్టి ఇవాళ రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవన్నీ జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా ఒక ముదిరాజు బిడ్డ శ్రీహరి ఎమ్మెల్యే అయిందన్నా ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడు ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయినన్న మహబీనగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నాను అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులరా ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి నారాయణపేట మున్సిపాలిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది నేను మీకు మాట ఇస్తున్నా తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా మిత్రులారా ఇలా అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం పది పైసలు తెచ్చినవా జాతీయ హోదా తీసుకొచ్చినవా మా మాదిగ బిడ్డల ఏపీసీడీ వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినా నేను అడుగుతున్నా ఇవాళ మహబూబ్నగర్ రాయచూరు రోడ్డు ఎందుకు పడావు పడ్డది దాని కాంట్రాక్టర్లు ఎవరు ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా